ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ నాయకులు అమెరికాలోని న్యూయార్క్ లో ప్రసంగిస్తున్నారు. తాజాగా టర్కీ అధ్యక్షుడు రెచిప్ తయ్యప్ ఎర్డోగన్ వంతు కూడా వచ్చింది. ఆయన స్టేజ్ పైకి వచ్చాడు. గాజా నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ వరకు పలు అంశాలు ఎర్డోగన్ ప్రస్తావించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అతడి ప్రసంగంలో ఈసారి కశ్మీర్ లేదు. గత కొన్నేళ్లుగా యుఎన్ సమావేశాల్లో ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రతిసారి లేవనెత్తుతూనే ఉన్నారు. కానీ 2019 నుంచి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండా ప్రసంగించరు. ఎందుకు ఉన్నట్టుండి ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టాడు? పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం నిలిపేశాడా? తాను వెళ్తున్న మార్గాన్ని ఎర్డోగన్ చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా? అతడు భారత్తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడా? లేదా గాజా పరిణామాలతో ఎర్డోగన్లో మార్పు వచ్చిందా? వాయిస్ స్టోరీ. పాకిస్తాన్కు టర్కీ అధ్యక్షుడు షాకిచ్చాడా? కశ్మీర్పై టర్కీ అధ్యక్షుడి మౌనమేంటి? సొంత పాలిటిక్స్ ఎర్డోగన్ పక్కన పెట్టాడా? అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది 79వ సమావేశం. ఈ సమావేశాల్లో కొన్ని విషయాలు సాంప్రదాయకంగా ఉంటాయి. ఇందులో ఎప్పుడూ బ్రెజిల్ ముందు ప్రసంగిస్తుంది. అంతేకాదు, ఈ ప్రసంగం కాలపరిమితిని ఏమాత్రం నాయకులు విస్మరించరు. సాధారణంగా యుఎన్ సమావేశాలు అంటే టర్కీ అధ్యక్షుడికి ముందుగా గుర్తుకొచ్చేది కశ్మీర్ అంశమే. దానిపైనే ఎక్కువగా ప్రసంగించి భారత్ను ఇరుకున పెట్టేవాడు. ఇది ఒక ఆచారంగా ఎర్డోగన్ కొనసాగిస్తున్నాడు. 2019 నుంచి యుఎన్ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ లేవనెత్తుతూనే ఉన్నాడు. అంతర్జాతీయ సమాజం పట్టించుకోని సమస్యలో ఒకటిగా కశ్మీర్ వివాదం నిలిచిపోయిందని 2019లో ఎర్డోగన్ ఆరోపించాడు. 72 ఏళ్లుగా పరిష్కారం కోసం కశ్మీరీలు ఎదురు చూస్తున్నట్టు అప్పట్లో తెలిపాడు. కశ్మీర్లో 80 లక్షల మంది ప్రజలు చిక్కుకున్నట్టు తెలిపారు. ఇక 2020లోనూ ఇలాంటి వ్యాఖ్యలనే ఎర్డోగన్ చేశాడు. దక్షిణాసియా శాంతి స్థిరత్వానికి కశ్మీర్ వివాదం అత్యంత కీలకమైందన్నాడు. ఇప్పటికీ కశ్మీర్ వివాదం రగులుతోందన్నాడు. 2021లో కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని ఎర్డోగన్ చెప్పాడు. 74 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యను ఇరు పార్టీలతో చర్చలు జరిపి పరిష్కరిస్తామన్నాడు. 2022లో కశ్మీర్లో శాశ్వత పరిష్కారానికి సౌభ్రాతృత్వానికి తాము కృషి చేస్తామన్నారు. 2023లో దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి స్థిరత్వం శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తే కశ్మీర్ బాగుపడుతుందని ఎర్డోగన్ చెప్పాడు. సాధారణంగా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో అంతర్జాతీయ అంశాలను ఆయా దేశాలు ప్రస్తావిస్తాయి, జోరుగా చర్చలు జరుపుతాయి. టర్కీ అధ్యక్షుడు మాత్రం ఆయా దేశాలకు భిన్నమైన రాజకీయాలకు దిగుతున్నారు. 2019 నుంచి ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని వింతగా పాకిస్తాన్, టర్కీ మాత్రమే ప్రస్తావించాయి. సాధారణంగా భారత్ తరచూ వాతావరణ మార్పులు, గ్లోబల్ సౌత్ వంటి నిర్మాణాత్మక అంశాలపైనే దృష్టి సారిస్తుంది. నిజానికి కశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశంగా ఢిల్లీ పరిగణిస్తోంది. టర్కీ వంటి పాకిస్తానీ మిత్రదేశాల జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించరు. కానీ ఎర్డోగన్ మాత్రం పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తారు. రొటీన్గా భారత్ ఖండిస్తోంది. అసలు ఎర్డోగన్ ఎందుకు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తాడు? ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు. నిజానికి టర్కీ, పాకిస్తాన్ పాత భాగస్వాములు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ రెండు దేశాలు అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నాయి. కానీ టర్కీ అధ్యక్షుడిలో మాత్రం కొత్త కోణం ఉద్భవించింది. అదే మతం. ఎర్డోగన్ తన ఇస్లామిస్టు ఉనికిని చాటుకుంటున్నాడు. కొంతకాలంగా అతడు ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కలలు కంటున్నారు. అందుకు అతడికి పాకిస్తాన్ అవసరం. అణుబాంబు ఉన్న ఏకైక ముస్లిం దేశం పాకిస్తానే. అంతేకాకుండా పాకిస్తాన్ రక్షణ మార్కెట్ ఎర్డోగన్కు ఎంతో కీలకమైంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. పాకిస్తానీయులు ఆకలితో అల్లాడుతున్నారు. పేదరికంతో పాక్ విలవిల్లాడుతోంది. ఇవేవీ ఆ దేశ రక్షణ మార్కెట్పై ప్రభావాన్ని చూపటం లేదు. ప్రజలు తిండి లేక ఆకలి చావులు చచ్చినా అక్కడి ఆర్మీకి మాత్రం పట్టదు. సైన్యం ఆయుధాలను కొనుగోలు చేస్తూనే ఉంటుంది. అందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. 2023 ప్రారంభంలో అదే జరిగింది. టర్కీ నుంచి బెరక్తార్ డ్రోన్లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. 7 డ్రోన్ల మొత్తం విలువ $700 కోట్ల. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఈ సమయంలో అలాంటి ఆయుధాలను కొనుగోలు చేయడం అవసరమా అంటూ స్వయంగా ఆ దేశ ప్రజలే నిలదీస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం చెప్పాలి. సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణాలు పొందేందుకు అష్టకష్టాలు పడుతోంది.
సో పాకిస్తాన్తో టర్కీకి అనేక ప్రయోజనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్డోగన్ తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ఇదంతా రాజకీయమని భారత్కు స్పష్టంగా తెలుసు. అంతేకాదు, ఎర్డోగన్ కు కశ్మీర్లోని ముస్లింలు ఏమైపోయినా పట్టదు. చైనాలోని జింగ్జియాంగ్ రీజియన్లోని వీగర్లు ఎన్ని కష్టాలు పడుతున్నా కనిపించవు. ఎందుకంటే అతడికి కావాల్సింది పాకిస్తాన్. అందుకే కశ్మీర్ విషయంలో ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కానీ కశ్మీర్ అంశంలో ఎర్డోగన్ వ్యాఖ్యలు తీవ్రత తగ్గిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే టర్కీ అధ్యక్షుడు వాడుతున్న భాషలో మార్పు వస్తోంది. 2019లో కశ్మీరీలు తీవ్ర దిగ్బంధంలో చిక్కుకుపోయారంటూ ఆరోపించారు. 2020లో కశ్మీర్ అంశాన్ని బర్నింగ్ ఇష్యూగా పేర్కొన్నారు. కానీ అప్పటి నుంచి తన వ్యాఖ్యల్లో తీవ్రత తగ్గింది. 2021లో ఇరు దేశాలకు చర్చలకు రావాలంటూ టర్కీ అధ్యక్షుడు పిలుపునిచ్చాడు. గతేడాది శాశ్వత శాంతి కోసం పిలుపునిచ్చాడు. అంటే పాకిస్తాన్ను సంతోషపెట్టేందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాడే తప్ప భారత్ను విమర్శించడానికి కాదని తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న నాయకులందరిలో కంటే తాను భిన్నంగా ఉండాలని ఎర్డోగన్ కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి విషయాన్ని ఎర్డోగన్ రాజకీయ కోణంలో చూస్తారు. ఉదాహరణకు నాటో విషయాన్నే తీసుకుందాం. గతేడాది నాటో కూటమిలో స్వీడన్ చేరటాన్ని ఎర్డోగన్ అడ్డుకున్నాడు. దీన్ని అడ్డు పెట్టుకుని ఐరోపా కూటమిలోకి చేరాలి అన్నది ఎర్డోగన్ ప్లాన్. ఇదే కాదు, అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాల కోసం స్వీడన్ను ఉపయోగించుకున్నాడు. ఎర్డోగన్ తీరు ఎలా ఉంటుందో మరో ఉదాహరణ చూద్దాం. గతేడాది భారత్ విషయంలో రెండు రకాలుగా ఎర్డోగన్ స్పందించారు. G20 సమావేశాల్లో భాగంగా భారత్కు టర్కీ అధ్యక్షుడు వచ్చారు. మొదట ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యత్వం విషయంలో భారత్కు మద్దతిచ్చాడు. అనంతరం టర్కీకి వెళ్లగానే ఐరోపా, పశ్చిమాసియా, భారత్ మధ్య చేపడుతున్న కొత్త ఆర్థిక కారిడార్ని వ్యతిరేకించారు. టర్కీ లేకుండా కారిడార్ ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయంగా మరో కారిడార్ నిర్మిస్తామంటూ రంకెలు వేశారు. టర్కీ మీదుగా ఐరోపా, ఇరాన్ మార్గంలో కొత్త కారిడార్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులకే మళ్లీ కశ్మీర్ పాటను ఎర్డోగన్ పాడారు. ఇవన్నీ ఎర్డోగన్ రాజకీయాలకు పరాకాష్ఠగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఎర్డోగన్ విధానాలేంటో ఎవరికీ అంత సింపుల్గా అర్థం కావు. తదుపరి టర్కీ అధ్యక్షుడి అడుగులేంటో ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఈసారి మాత్రం ఎర్డోగన్ మరీ భిన్నంగా వ్యవహరించాడు. యుఎన్ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండానే ప్రసంగాన్ని ముగించాడు. దానికి బదులుగా గాజా గురించే ఎక్కువ మాట్లాడాడు. నెతన్యాహును హిట్లర్తో పోల్చాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలను తప్పుబట్టాడు. అయితే ఎందుకు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు అంటే గాజాపైనే ఎర్డోగన్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అంతేకాదు, భారత్తో తన స్నేహాన్ని పెంచుకోవాలని ఎర్డోగన్ భావిస్తున్నాడు. అందుకు కారణం ఉంది, బ్రిక్స్ కూటమిలోకి చేరాలి అన్నదే ఎర్డోగన్ ఆశ. అయితే ఆ కూటమిలో చేరాలంటే భారత్ మద్దతు తప్పనిసరి. అందుకే కశ్మీర్ అంశాన్ని టర్కీ అధ్యక్షుడు పక్కన పెట్టాడు. అంతేకాదు, కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ పక్కన పెట్టడానికి ఆర్థిక కారణం కూడా ఉంది. గత కొన్నేళ్లుగా టర్కీ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురవుతోంది. అందుకే ఇస్లామిక్ ప్రపంచానికి ఆధిపత్యం వహించాలన్న కలల్ని ఎర్డోగన్ పక్కన పెట్టాడు. అందుకే అన్ని దేశాలను కలుపుకొని పోవాలని యోచిస్తున్నాడు. అందులో భాగంగా సౌదీ అరేబియాతోనూ, భారత్తోనూ స్నేహానికి యత్నిస్తున్నాడు. పాకిస్తాన్ను నమ్ముకుంటే నట్టేట మునగటం ఖాయమని గుర్తించాడు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్లాన్ వేస్తున్నాడు. మొత్తంగా ఎర్డోగన్లో మార్పు వచ్చింది. కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టాడు. వాస్తవానికి గత 2 ఏళ్లుగా ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్న భారత్ను విమర్శించటం లేదు. ఈసారి పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టడం ఎర్డోగన్ మిత్రదేశం పాకిస్తాన్కు మింగుడు పడకపోవచ్చు.